నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మన వరలక్ష్మి వ్రతం తర్వాత నుంచి, అంటే ఆగస్టు 5 తర్వాత నుంచి దాదాపుగా 5 రాశులు వాళ్ళకి అసలు పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా యోగదాయకమైన జీవితాన్ని మీరు పొందొచ్చు. ఆ అర్హత నేను చెప్పేటువంటి 5 రాశుల వాళ్ళకి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. చూడండి, శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది శాస్త్రాన్ని కనుక నమ్మినట్లయితే. సమస్య లేని మనిషి ప్రపంచంలో లేనే లేడు. కానీ అసలు మనకు మాత్రమే సమస్యలు ఉన్నాయి అనే అంతగా మనకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా జన్మజాతకంలో దోషం ఉండాలి, పుట్టిన తారీఖులో ప్రాబ్లం ఉండాలి, పుట్టిన తారీఖుని నడిపించేటువంటి పేరులో సమస్య ఉండాలి. ఓవరాల్గా సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్య సంబంధించిన పరిష్కార మార్గాన్ని చూపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం శాస్త్రానికే ఉంటుంది. ఆ శాస్త్రం ఏది అందిస్తుంది? శాస్త్రాలు అంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి. గవ్వల శాస్త్రం అని, నాడీ శాస్త్రం అని, లేకపోతే హస్తరేఖా శాస్త్రం అని, అదేవిధంగా సంఖ్యాశాస్త్రం అని, ఆస్ట్రాలజీ అని, ఇలా ప్రతి శాస్త్రానికి దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత అదేవిధంగా ప్రాశస్త్యం ఖచ్చితంగా ఉంటుంది. మరి మనకు ఏ సమస్య నుంచి ఎలాంటి పరిష్కారం మనకు కావాలి? ఒక ఆర్థిక సమస్య అనుకోండి, మన జన్మజాతకంలో 6వ స్థానం ఎలా ఉంది, 2వ స్థానం ఎలా ఉంది, 11వ స్థానం ఎలా ఉంది? మన జన్మజాతకంలో మన లగ్నం నుంచి 2, 6, 11 ఎలా ఉన్నాయి? అందులో ఏమైనా నీచపడినటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? ఉంది అంటే భగవంతుడు కూడా మనం బాగుపరచలేడు, కేవలం శాస్త్రం తప్ప. చాలామంది అనుకుంటారు, లేదండి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ టెంపుల్కి వెళ్తున్నాను, లేకపోతే ఈ స్తోత్రం చదువుకుంటానని. చెయ్యండి, తప్పులేదు. కానీ అది చేయడానికి అర్హత కావాలి కదా. ఆ అర్హత ఎందులో నుంచి వస్తుంది? మిమ్మల్ని గుర్తించేటువంటి పేరు ద్వారా వస్తుంది. మరి ఆ పేరులో ప్రాబ్లం ఉంటే మీరు ఏ వ్రతం చేస్తే ఏం ప్రయోజనం? గమనించండి, క్రిస్టియానిటీలో కూడా ఉందండి. మనకు ఒక అతను మెసేజ్ చేశాడు, నేను షార్ట్ వీడియో చేస్తాను కదా, అందులో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, మీరు వరలక్ష్మి వ్రతం చేస్తే మంచిది, చెయ్యండి. చాలామంది వరలక్ష్మి వ్రతం మా తాతలకు లేదు, మా ముత్తాతలకు లేదు, మేం చేయడానికి లేదని మొండిగా ఉంటారు. అది చాలా తప్పు. భగవద్ఆరాధనకి లిమిట్స్ లేవు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు కాదు, నువ్వు చెయ్యి, నువ్వు సక్సెస్ని పొందొచ్చు. భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు అని చెప్పి నేను ఒక వీడియో పెడితే, దానికి అతను కౌంటర్గా ఏం పెట్టాడంటే, బిల్గేట్స్ ఏం వ్రతం చేశాడు, వారెన్ బఫెట్ ఏ వ్రతం చేశాడు, అర్థమైందండి, బిల్ క్లింటన్ ఏ వ్రతం చేశాడు అని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వ్రతం చేయకపోయి ఉండొచ్చు కానీ జీసస్ని ప్రే చేస్తారు. క్రిస్టియానిటీ వాళ్ళు వాళ్ళ మత సంబంధమైనటువంటి భగవంతుని వాళ్ళు ఆరాధిస్తారు. ఆ ఆరాధన నీకెలా చెప్తారో నీకెలా తెలుస్తుంది? ఏదో శాస్త్రాన్ని కించపరచడము, లేకపోతే ఒక వ్యక్తిగా నన్ను తక్కువ చేసి మాట్లాడడం ఓ టార్గెట్ తప్ప నాలెడ్జ్ లేదని దాని అర్థం వాళ్ళకి. ఇప్పుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నాడండి, ఎన్ని టెంపుల్స్కి విరాళం ఇస్తారో తెలుసా మీకు? వాళ్ళు ఎంతమందిని అనాథాలను వాళ్ళకి అమౌంట్ పే చేస్తారో తెలుసా? ఎంత పూజలు చేస్తారో తెలుసా? ముఖేష్ అంబానీ వాళ్ళ భార్య నీతూ అంబానీ ఎన్ని వ్రతాలు చేస్తుందో తెలుసా మీకు? వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్యామిలీ పర్సన్స్ ద్వారా మాట్లాడుకుంటే మీకు అర్థమవుతుంది ఎవరెవరు ఏ భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి. అర్థమైందండి, అదంతా ఒక నమ్మకం. సో నమ్మకంతో వెళ్ళాలి. నేను పోటుగాడిని, నేను కష్టపడితే చాలు, దేవుడు లేదు, శాస్త్రం లేదు అని మొండిగా ఉన్నవాళ్ళు వాళ్ళ నెత్తి మీద 45-50 ఏళ్ళు వచ్చాక అప్పుడు వెళ్తారు గుడికి. దేనికి ప్రయోజనం? వయసంతా అయిపోయిన తర్వాత పేరు సరి చేసుకున్నా ఏముంది, టెంపుల్కి వెళ్ళినా ఏముంది, వ్రతాలు చేసినా ఏముంది? అనుభవించాల్సిన సమయం, బాధ్యతగా ఉండవలసిన టైం, ఫ్యామిలీకి న్యాయం చేయవలసినటువంటి సిచ్యువేషన్లో పిల్లలకు కరెక్ట్గా మంచి లైఫ్ ఇవ్వకపోతే నీ లైఫ్ దేనికి? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు,
ఒక వ్యక్తికి జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, నీ జన్మ జాతకంలో కనుక రాజయోగం ఉంది అనుకోండి, నువ్వు ఏ పూజ చేయకపోయినా నువ్వు రాజే, ఏ పూజ చేయకపోయినా నువ్వు రాజుగా బతుకుతావు. నేను చెప్తుంది ఏంది, సమస్యల్లో ఉన్నవాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సమస్యల్లో ఉన్నవాడు అంటే అర్థం ఏంటి, రాజయోగం లేనివాడనే కదా దాని అర్థం. సో అది గుర్తుపెట్టుకో, అది రికగ్నైజ్ చేయట్లా. చాలా మంది కుర్రాళ్ళు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు పెట్టారు వాళ్ళ ఏజ్ మనకు తెలియదు కదా. ఎందుకంటే మనకు సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం ఎక్కువగా. ఒక సంతాన సమస్య, అసలు ఎక్కువ మంది భార్యాభర్తలు ఎంత లైఫ్ మైనస్లో ఉన్నారో తెలుసా అండి, ఎంతమంది డిప్రెషన్ లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలుసా భార్యాభర్తల విషయంలో. చాలా మంది 100లో 70-80 మంది హ్యాపీగా లేరు అసలు. భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త, పిల్లల వల్ల తల్లిదండ్రులు. ఇన్కేస్ అంతా బాగుంటే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తే తిరిగి రావు, నమ్మకస్తులు అయిన వాళ్లే మోసం చేస్తూ ఉంటారు. అన్ని ప్రికాషన్స్ తీసుకుని వ్యాపారాలు చేస్తాం కానీ సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందని అప్పుడంటే అప్పుడు వేరే వేరే కారణాలు చెప్పుకుంటూ వస్తాం, వేరే వేరే కారణాలు మనం ఆలోచనగా అనుకుంటాం, ఎస్ దీనివల్ల లాస్ అయినామని. అది దీనివల్ల ఆ లాస్ అవుతాం అనే పాయింట్ ముందుగా ఎందుకు తెలియదు, అదే జన్మ జాతకం. నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో సపోజ్ రాహుదశ జరుగుతుంది, ఒక మాయ ఆవహిస్తుంది ఒక మనిషికి, నీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మంచివాడు కాదు అని, ఇన్నర్ సెన్స్ చెప్తుంది. రాహు ఏం చేస్తాడు, ఏం పర్లేదు ఇవి వస్తుందని ఒక ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తాడు ఆయన రాంగ్ చేయడానికి, ఇచ్చేస్తాం తిరిగి రాదు, ఇంకా అవుట్, ఇంకా అవ్వదు, మీకు వర్కౌట్ అవ్వదు. అలా చాలామంది రాహుదశలో, కుజదశలో, శనిదశలో చాలా డ్యామేజ్ లైఫ్లు అనుభవిస్తారు. 100 మందిలో 80% మంది వాళ్ళు ఏ రాశులను పుట్టి ఉండేవండి. కాబట్టి దాన్ని ఎలా రెమెడీ చేసుకోవాలి, సమస్యకు సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్పిన శాస్త్రం పరిష్కార మార్గం కూడా చెప్తుంది. ఆ పరిష్కార మార్గానికే పేరు సరి చేసుకోండి, పేరులు అక్షర సరళి సరి చేసుకోండి, సంతకం చేసే విధానం తెలుసుకోండి, ఏ రత్నం ధరించాలో తెలుసుకోండి, ఏ వాస్తులో ఉండాలో తెలుసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక్కొక్క పాయింటే జీవితానికి అద్భుతాలు చూపిస్తుందండి, దాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలు. కనుక ముఖ్యంగా ఒక 5 రాశుల వాళ్ళకి వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు నుంచి అంటే ఈ రోజు నుంచే ఒక మంచి సక్సెస్ రూట్ అయితే మీకు రాబోతుంది. ముఖ్యంగా కన్యారాశికి, సింహరాశికి, మకర రాశికి, కుంభరాశికి, మేషరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్లో మిమ్మల్ని టచ్ చేసే వాళ్ళు ఉండరు, అంత స్థాయికి మీరు వెళ్ళొచ్చు. ఏ ప్రాసెస్లో ఉన్నా మీరు స్టెప్ తీసుకోండి, కానీ నేను చెప్పినట్టు పేరు బలం కూడా చెక్ చేసుకోండి, అప్పుడే మీరు పూర్తి స్థాయిలో మార్పును మీరు చూడొచ్చు. మీ సమస్యకు సంబంధించిన కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు వేరువేరుగా ఉంటాయి, అవన్నీ కావాలనుకుంటే స్క్రోడత్ నెంబర్ కాంటాక్ట్ చేసి కలవండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.